నా పేరు సూర్య. ప్రతి ఒక్కరి లైఫ్లో గతం చేసిన గాయాల గుర్తులుంటాయి, కానీ నా లైఫ్లో ఆ గాయాలు ఇంకా మానలేదు. ఆ దేవుడు 3 సంవత్సరాల నా ప్రేమకు 3 వారాలు వరమిచ్చి 3 నెలలుగా బాధపెడుతున్నాడు. నా ఈ బాధే ఈ కథకు సంధ్యాకిరణం. పేరుకు తగినట్లుగా తన పేరు కూడా సంధ్య. అవి అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో నేను డిగ్రీ చదువుతున్న రోజులు. హలో సూర్య, ఎక్కడున్నావురా? కాలేజ్కి లేట్ అవుతోంది, త్వరగా రారా వెళ్దాం. అసలే మొదటి రోజు అన్న నా ఫ్రెండ్ పిలుపుతో కాలేజీలో అడుగు పెట్టాను. కాలేజీకి మొదటి రోజు వెళ్ళినప్పుడు మొదటిసారి సీఎం కుర్చీపై కూర్చొని ఇచ్చిన హామీలపై సంతకం పెడుతున్నట్లుగా ఫీల్ అయ్యాను. కొత్త కొత్త పరిచయాలు, బలమైన స్నేహానికి మనము పిచ్చి గీతలు గీసిన కాలేజీ గోడలే పునాది కాబోలు. నాకు ప్రాణమిచ్చే స్నేహితులు కూడా ఈ కాలేజీలోనే దొరికారు. క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్ళేవాడిని. అలానే నేను ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ కాదు, టాపర్ని కూడా కాదు, ఏదో సరాసరి మార్కులు తెచ్చుకునేవాడిని. అందరూ నన్ను కాలేజీలో పవర్ స్టార్ అని పిలిచేవారు, ఎందుకంటే నేను పవర్ స్టార్ ఫ్యాన్ కనుక. అందుకే కాబోలు నేను కూడా ఆయనలాగా ముక్కుసూటి వ్యక్తిని. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తా. ఇలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం వల్ల నేను స్టూడెంట్ లీడర్గా కాలేజీలో ఎన్నుకోబడ్డాను. కాలేజీలో ప్రతి ఒక్క ప్రోగ్రాం నా చేతుల మీదుగా జరిగేది. స్టేజ్ మీద నేను ఇచ్చే ప్రసంగానికి నాకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు కాలేజీలో. అందరితో కలిసిమెలిసి చనువుగా ఉండేవాడిని. ఇంతలోనే మా ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. కాదు కాదు, ఇక్కడ నుండే నా ప్రేమ కథ మొదలైనది. ఆ రోజు ఎగ్జామ్ కనుక అరగంట ముందు ఎగ్జామ్ సెంటర్ వద్దకు చేరుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా 6 నెలలుగా చదవలేనిది అరగంట ముందు ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లు బుక్స్ అన్నీ తెగ తిరిగేస్తున్నారు. నేను మిగిలిన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నిలుచొని ఉన్నాను. ఇంతలో ఒక ఆటో నా ముందుకొచ్చాగింది. ఆ ఆటోలో నుంచి ఒక స్త్రీ పాదం నేలపై వాలింది. ఆ స్త్రీని చూడగానే ఆ పాదం నేలపై కాదు, నా హృదయంపై మోపినంత పనైపోయింది. తనే సంధ్య. పట్టుకుంటే మాసిపోతుందా, ముట్టుకుంటే కందిపోతుందా అనుకునేంత అందం తన తనవులో తొణికిసలాడుతోంది. చంద్రబింబం లాంటి తన ముఖ చిత్రం, కలువ రేకుల్లాంటి తన కళ్ళు, గులాబీ రేకుల్లాంటి ఎర్రని పెదాలు, శంఖం లాంటి మెడ ఇంద్రధనుస్సు లాంటి నడుము, జలపాతాల్లా నాట్యం చేస్తున్న తన కురులు, ఎవరి వైపు వెళ్ళని నా మనసుని ఇవన్నీ ఒక్కసారిగా తన వైపుగా లాక్కున్నాయి. కుదురుగా ఒక్కచోట ఉండే నా పాదాలు తన వెనకే సాగాయి. ప్రతి ఒక్కరి హృదయంలో ప్రేమ పుడుతుంది అంటే ఏమో అనుకున్నా, కానీ ఆ క్షణమే తెలిసింది నల్లరాతి బండలాంటి నా గుండెల్లో ప్రేమ పుష్పం వికసించింది అని. ఫ్రెండ్స్, మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.